బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. మీరైతే న్యాయం చేస్తారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఎంతో మంది వస్తున్నారు. ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ప్రేమ ఎక్కువైపోయి పిచ్చిలేసి కొట్టిండు అనుకున్నావా? పొడిపిచ్చుకోవడం కాదు, కోపిచ్చుకుంది. నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి ఇదంతా జరిగింది ఇంతకు ముందని తెలుసా? నేను తిన్న ఇస్తరాకు నువ్వు ఎట్లా తింటావు? ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు. ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు పులి నోట్లోకి వెళ్ళావు. పులేంటమ్మా గాడిది. నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా? కాలు కూడా పట్టుకుంది అమ్మ వాళ్ళ అమ్మ వచ్చినాక. 4 ప్రెగ్నెన్సీ తీసిండు మేడం. అసలు ఈవే మనిషేనా? ఏంటి తల్లి, నిన్ను భగవంతుడిని ఎందుకు పుట్టించాడు? అదే అర్థం కాదు. పడుకుంటాను నేను, ఇట్లే దండగాలు కట్టుకుంటూ ఉంటాను. ఎవడేం పీక్కుంటాడో పీక్కో అని జిప్పు తీసి మరీ చూపిస్తుండ. మనం మర్చిపోతున్నాం కాబట్టే ఇట్లాంటి కేసులు ఎన్నో ఎన్నెన్నో అయి కూసుంటున్నాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు లైఫ్ జర్నీ. ఈ లైఫ్ జర్నీలో ఎంతెంతో మంది మా ఆఫీస్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. మాకు ఈ బాధ ఉంది, మా బాధను మేము చెప్పుకోవాలనుకుంటున్నాము, మీరైతే న్యాయం చేస్తారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఎంతోమంది వస్తున్నారు. అందులో ఇవాళ ఒక ఆడబిడ్డ వచ్చింది. చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. ఆమెది మొత్తం బక్క చిక్కిపోయిన ప్రాణము. ఓ చిన్న పిల్లగాడిని వేసుకొని ఎంతోసేపటి నుంచి లేదు మీరు వినాలే నా బాధ, నా మాట్లాడండి, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, బట్ డెఫినెట్లీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూసబెట్టి తినిపించి మాట్లాడి ఇప్పుడు ఫైనల్గా మేము ముందుకు తీసుకొచ్చినాం. తప్పు రెండు వైపులా ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ తప్పు లేకుండానే ఉండదు, కానీ ఏదో మంచి జరుగుతుంది అని ఒక స్టెప్ వేస్తాం చూసినరా మనము. ఆ స్టెప్ రాంగ్ సైడ్ పోయింది అన్న విషయం తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. సో అట్లా జరిగిన కేసులే మనకి ఇక్కడ దాకా వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఆడపిల్లలందరికీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా నేను మళ్ళా చెప్తున్నా, తిరిగి చూడండి, ఆలోచించండి. మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు కరెక్టా కాదా ఆలోచించి, పెద్దలను అడిగి, పెద్దలు ఎందుకు చెప్తారు అనేది ఆలోచించి తీసుకోవాలి అని ఒక చిన్న రిక్వెస్ట్. ప్రతిసారి హయ్యర్ అఫీషియల్స్కి వీళ్ళకి మాత్రమే రిక్వెస్ట్ పెడతా ఉంటాం, కానీ నేను ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మీకు చూయించే ముందు ఆడపిల్లలందరికీ కూడా రిక్వెస్ట్ పెడుతున్నా. అమ్మ అర్థం చేసుకోండి, ఒక ఊపుల మనం బాగా అందంగా ఉన్నాం, మనం చూసి ఒకటి పడిపోయిండు వెళ్ళిపోదాం కాదు, తర్వాత ఏం జరుగుతుంది, తేడా అయితే నీ బతుకు ఏంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని ఈరోజు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మీకు. మాట్లాడదాం మనం. సో మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో మీకు అందరికీ తెలుసు కదా ప్రియా చౌదరి అమ్మ ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. అండ్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ తులసిరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఈరోజు మన దగ్గరికి సునీత చాలా అసలు గంపడు బాధ నింపుకొని వచ్చింది. నాకు ఏదో ఒక విధంగా న్యాయం జరగాలి అని పోరాడుతుంది. మరి సునీతనే అడిగి తెలుసుకుందాము. సునీత చెప్పు, ఏంది అసలు, ఎట్లా స్టార్ట్ అయింది? 2014 నాకు హార్ట్ సర్జరీ అయింది మేడం. అప్పుడు ఇంటికాడ రెస్ట్ కోసం అని ఉన్నాను. అప్పుడు కనెక్ట్ అయ్యిండు. ఎవరమ్మా? భాస్కర్ అనే వ్యక్తి. ఏం చేస్తాడు?
మేస్త్రి. మీ ఊరు ఎక్కడ? మాది తానంచెర్ల మరిపెడ బంగ్లా మొబ్బా జిల్లా మేడం. 2 సంవత్సరాల వరకు అలాగే కలిసి ఉన్నాం. కలిసి ఉంటదానే ఉంటావా ఇంట్లో? లేదు మేడం, అమ్మ నాన్నలందరూ ఉంటారు. మరి నీకు బాగాలేనప్పుడు ఆయన పరిచయం అయ్యి నీకు దగ్గర అవుతుంటే వాళ్ళు ఎవరు లేరా పక్కన? అంటే తెలియకుండా అలా ఉన్నాం మేడం. ఓకే. తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఉన్నారు. అలా తెలియకుండా ఉన్నాము. అట్లా చదువుకుంటున్నా కదా, అప్పుడు 8th క్లాస్ ఉన్నా నేను. 8th క్లాస్లోనే మైనర్? మైనర్ మేడం. సరే చెప్. అంటే అట్లా నడుస్తూనే మాట్లాడుకుంటూనే ఉన్నాం. నాకు ఎగ్జామ్ ఉండే, నేను ఆట వల్ల ఆయన రిపేర్ అయిందమ్మా నేను దింపేసి వస్తానంటే సరే అన్నయ్య అనేసి ఆయన బండి మీద వెళ్ళినా. ఎవరు బండి అంటే అక్కడ మేము మా ఊర్లో ఆట వాళ్ళకి ఫస్టే ఛార్జ్ ఇచ్చేసినాం అన్నమాట. అక్కడ వెళ్తుంటే ఆయన దారిలో కలిసిండు. సునీత నీతో మాట్లాడాలి ఒకసారి రావా అనేసి పిలిచిండు. అప్పుడు నెక్స్ట్ డే ఏమో దీపావళి ఉండే, ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ఎందుకు కొట్టిండు? నన్ను చెప్తే నేను దింపేవాడిని కదా, నువ్వు నా బండి ఎక్కకుండా వేరే వాళ్ళ బండి ఎందుకు ఎక్కినావు అనేసి కొట్టిండు. దెబ్బలా? అవును మేడం. తట్టుకున్నావా నువ్వు? బెల్ట్ తీసుకొని 100 దెబ్బలు ఈ అమ్మాయిని ఒంటి మీద బట్టలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టాడు అని అంటే ఆ వయసుకే వాడంత పర్వర్టెడంటే నువ్వు రియలైజ్ కాలేదమ్మా? తెగిపోయింది ఆ బెల్ట్ కూడా, దారుణంగా కొట్టిండు. ఆ దెబ్బలు నీకు శరీరం ఒంటి మీద ఉండే కదా, మరి ఇంటికి పోయినప్పుడు నువ్వు మీ తల్లిదండ్రులకు చెప్పలేదా, మీ తల్లిదండ్రులు చూడలేదా? చెప్పలే నేను, కానీ అమ్మ చూసింది. అమ్మ 100 దెబ్బలు బెల్ట్ దెబ్బలు తినటం అంటే అది ఏంటమ్మా పసితనమ్మా సార్? అది ఆ వయసులో 14 సంవత్సరాల వయసులో 100 దెబ్బలు తిని తట్టుకున్నావంటే అసలు నీకు నీ స్టామినా ఏంటి? అంటే ఇతని మీద ప్రేమతో ఓర్చుకున్నావా, చెబితే భయం అని ఓర్చుకున్నావా? రెండు మేడం. నువ్వు వేరోడు బండి ఎందుకు ఎక్కినావని ఆయన కొట్టడం అనేది నీ మీద అతి ప్రేమ, ప్రేమ ఎక్కువైపోయి పిచ్చిలేసి కొట్టిండు అనుకున్నావా? ఆయనకి మొగుడు కాబట్టి కొట్టిండు అనుకున్నావా? అప్పటికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదమ్మా. అంటే వీళ్ళ ఫీలింగ్లు అట్టగే ఉంటాయి కదా, చిన్నతనం కదా తల్లి. అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు మేడం. చూసిందా మీ అమ్మ? దెబ్బలు చూసింది మేడం. ఎవరు కొట్టారంటే ఏం సపోర్ట్ చేయలేదు. 4-3 దెబ్బలు అమ్మ కూడా కొట్టేసింది. ఇక కామ్గా ఉన్నా నేను. సరే, దాని తర్వాత ఏమైందమ్మా? అక్కడ అట్లా అయిందా మేడం. అప్పుడు అయినాక ఆయన నేనంటే ఇష్టమా లేదా, నేనంటే ఇష్టమా లేదా అని అడిగిండు. ఇష్టమేనా అన్నా. నేనంటే ఇష్టమైతే నా పేరు పొడిపించుకో అని అన్నాడు. కొట్టేటప్పుడే ఇష్టమా లేదా అని అడుగుతూ కొట్టాడు. పొడిపించుకున్నావా మరి పేరు? పొడిపించుకోవడం కాదు, కోపించుకుంది. బ్లేడ్తో కోసాడు అతను ఆ పేరు అక్షరాలు. ఇదంతా హింస కదమ్మా, నువ్వు ఎందుకు భరించావు ఇవన్నీ? లోకజ్ఞానం లేదు. మరి ఆయనకు కూడా నువ్వు అంటే తెగ ప్రేమ ఉన్నది కదా, 100 దెబ్బలు కొట్టేంత ప్రేమ. మరి ఆయన కూడా నీ పేరు కోసుకోమనొద్దు. రాసుకున్నాడు మేడం, గుండె మీద రాపించుకోవచ్చు. ఇట్లా పచ్చబొట్ట, పచ్చబొట్ట ఆయన పచ్చబొట్ట వేయించుకుంటాడు సేఫ్గా వెళ్ళి. నీకేమో సెప్టిక్ అయ్యేలాగా చాకుతోని బ్లేడ్తోని గీసేస్తాడా? ఇట్లా తెలిసింది మా తమ్ముడు. ఒక 2 రోజుల వరకు నేను దాచిన తర్వాత తమ్ముడు తెలిసింది. ఏంటక్క ఏంటంటే ఇక అమ్మోళ్ళకి వాళ్ళు భయానికి కొట్టిండ్రు, వాళ్ళ భయపడి నేను చెప్పేసిన. ఈయన పేరు రాసినాక అయితే ఊరు వాళ్ళందరూ దగ్గర అయినరు. నా కూతురు లైఫ్ నాశనం చేసినావు, ఏంటి నా కూతురు పరిస్థితి అని పిలిపిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెడితే పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకొని అని చెప్తే కేసు పెట్టిన మేడం. కేసు పెడితే ఊరు పెద్ద మనుషులు ఏం చేసిండ్రంటే ఇట్లా కరెక్ట్ కాదు అనేసి జైలు చేద్దాము లేదంటే ఏదైనా నష్టపరిహారం వేద్దామనేసి వేసిండ్రు మేడం. 1,00,000 రూపాయలు దండగా వేసిండ్రు. 1,00,000 రూపాయలు దండగా వేసిండ్రాక ఆయనకి నాకే మీ కుల పంచాయతీ కుల పంచాయతీ జరిగింది మేడం. ఫైన్ వేసినాక ఇక ఆయనకి వేరే సంబంధం చూసేసిండ్రు, నాకు వేరే సంబంధం చూసేసిండ్రు. నా పెళ్ళయింది, ఆయన పెళ్ళయింది. 1 జూన్ ఆయనకైంది, 3 జూన్ నాకైంది. 2016లో అయినాక ఆయన మంచిగానే ఉన్నాడు. ఆయన పెళ్ళి ఆయన చేసుకున్న, ఆయన బాగున్నాడు. నేను బాగానే ఉన్నా, ఒక నెల వరకు మంచిగానే ఉన్నా. తర్వాత ఇక ఆయనకి లేనిది ఉన్నది ఏదేదో చెప్పిండు మేడం. నేను తిన్నా ఇస్తారాకు, నువ్వు ఎట్లా తింటావు, నేను చేసిన అమ్మాయికి నువ్వు ఎట్లా చేస్తావు అనేసి అట్లా చెప్పిండు. ఆయనకి కళ్ళు తాగిన దగ్గర ఏదో అక్కడ పరిచయం అయ్యి అట్లా చెప్పిండు. ఊర్లో అట్లా ఏదేదో చెప్పి ఇక అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి, డైవర్స్ అయింది మేడం. 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టించిన తర్వాత వీడు మళ్ళీ వచ్చి అలా మాట్లాడుతుంటే కుల పెద్దలు ఏం చేస్తున్నారు? అయితే నేను చెప్పలేదు, నా పేరు చెప్తుండ అనేసి చెప్పింది ఆయన. నేను చెప్పలేదని తప్పించుకున్నాడు. నీ భర్తకి, నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి మేడం ఇదంతా జరిగింది ఇంతకు ముందు అని తెలుసా?
లేదు మేడం, తర్వాత చెప్పేసిండు. ఇంతకుముందు చెప్తేనే తెలిసింది. ఇంతకుముందు తెలిస్తే ఆయన డైవర్స్ ఎందుకు ఇస్తాడు మేడం? అప్పటి వరకు నీ భర్త నీతో బాగానే ఉన్నాడు ఆయన చెప్పే 6 మంత్ చెప్పనంత వరకు బాగానే ఉన్నాడు. పెళ్ళైనాక 4-5 నెలలకి ఇక ఇడాకులు అయిపోయింది. విడాకులు అంటే మీ కుల పెద్ద సమక్షంలోనే అయింది. కుల పెద్ద రాతపోత చేసి సార్. ఆ తర్వాత నేను హైదరాబాద్ కు వచ్చేసిన పని చేసుకున్నా మేడం. మధ్య మధ్యలో ఈయన ఫోన్ చేస్తా ఉంటాడు, మా నాన్న చచ్చిపోయిండు. ఎవరు? భాస్కర్ అనే వ్యక్తి. మా నాన్న చచ్చిపోయిండు, నాకు బాధగా ఉంది, నేను ఆమెను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, నువ్వు నాతో మాట్లాడగలవా ఇది అని చెప్తే నేను అన్ని నేను నమ్మలేను, నీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నాకు వర్క్ ఉందనేసి ఫోన్ కట్ చేసి బిజీ టోన్లో పెట్టేదాన్ని మేడం. వేరే వేరే వాళ్ళ ఫోన్తో చేసేటోడు. ఆ సిమ్మే తీసేసిన. సిమ్ తీసేసినాక నేను 5 సంవత్సరాల వరకు ఆయనకి కాంటాక్ట్ లేను, అసలు ఆయన మొహం కూడా నేను చూడలేదు. ఓకే. ఊరికి వెళ్ళినా కానీ చూడలేదు. తర్వాత 2022లో నాకు మళ్ళీ పరిచయం అయిండు. మళ్ళీ పరిచయం అయ్యి 3-4 నెలల వరకు నేను డైవర్ట్ చేసిన దగ్గర అయిండు. ఎక్కడ పరిచయం అయ్యాడు? ఊర్లో మేడం, మా ఊరికి వెళ్ళిన కదా. ఊరికి వెళ్ళిపోయావు నువ్వు? ఊరికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ దగ్గర అవడం, మళ్ళీ దగ్గర అవ్వడం, నువ్వు కరిగిపోయావు. దగ్గర అయ్యి ఇట్లా ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు. ఎట్లా అంటే దగ్గర అంటే ఎట్లయిందంటే మేడం, నేను అమ్మాయి ఉన్నప్పుడు ఫోటోలు ఉండే కదా, ఆ ఫోటోలన్నీ బ్లాక్మెయిల్ చేసిన అనమాట. ఈ ఫోటోలు అట్లా మీరిద్దరు కలిసి ఉండగా న్యూడ్ గా ఉన్న ఫోటోలు ఉన్నాయా? అవును ఉన్నాయి మేడం. అతని దగ్గర ఉన్నాయి? అంత దగ్గర ఉన్నాయి. ఎప్పుడు తీసినాడు? ఆయన ఎట్లా తీసిండు? ఎట్లా తీసిండో నాకు తెలియదు, కానీ ఫోటోలు అయితే ఉన్నాయి మేడం. భయంతో లొంగిపోయావు, మళ్ళీ ప్రేమ వచ్చి లొంగిపోయావు? భయంతో లేక లొంగిపోయావు? భయంతో లొంగిపోయినా ఈసారి మేడం. అంటే ఆయన ఇండైరెక్ట్ గా మా తమ్ముడిని పంపిస్తా, నేను స్టేటస్ పెడతాను, ఆల్రెడీ స్టేటస్ పెట్టేసిండు కొన్ని ఫోటోలు. చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసిండ్రు, ఏంటి సునీత, ఏంటి సునీత అంటే అది పాత ఫోటోలు అన్నా నాకు తెలియదు అనేసి ఏదో వాళ్ళని నేను మొహం చూపలేక. చూసారు? చూసిన వాళ్ళు ఎవరు కూడా వాడి కాళ్ళు చేతులు? ఆయనకే సపోర్ట్ ఉండే మేడం. మా ఊరంతా అబ్బాయి అనగా 100 చేస్తాడంట మేడం. అబ్బాయి అంటే 100 చేస్తా. అలాగే ప్రతి ఒక్క కూతురు తండ్రికి కూడా ఓర్చుకుంటాడా? ప్రతి ఒక్క కూతుర్ని, మీ ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్లని, ప్రతి మగాడు చేసుకున్న మగాడో లేకపోతే పక్కనున్న మగాడో ఇట్లా 100 కొరడా దెబ్బలు కొట్టేసి బెల్ట్తో కొట్టి బ్లేడ్తో కోస్తే ప్రతి తండ్రి ఒప్పుకుంటాడంటనా మగాడు ఇట్లాగే చేస్తాడు అంటున్నారు మేడం? 100 మంది దగ్గర పోతాడు, ఆడోళ్ళ దగ్గర ఉండాలి అనేసి చెప్తాను. సరే, ఈ విషయాలు నా మాట్లాడినరు మీ ఊరు పెద్ద మనుషులు, ఈ మాట మాట్లాడిన పెద్ద మనుషులు, వాళ్ళ నంబర్లు ఎవరు ఉన్నాయా? నెంబర్లు అంటే సర్పంచ్ ఒకరు ఆయన ఉంది. ఆయన అన్నాడా ఈ మాట? మొగుడన్నగా చేసిండు, నీకు తెలియలేదమ్మా అని అన్నాడు మేడం. సర్పంచ్ గారికి నేను అడుగుతున్నాను. సర్పంచ్ గారు, మీరు ఊరికి పెద్ద అంటే తండ్రితో సమానమండి. మీరు ఒక ఆడపిల్లని 100 దెబ్బలు కొట్టి హింసించి కాపురం నాశనం చేసి బ్లేళ్లతో ఒంటి మీద కోస్తే మగాడన్న తర్వాత 100 చేస్తాడు అని మీరు మాట్లాడారు. గుండెల మీద చేయేసి చెప్పండి, మీరు కొలిచే దేవత సాక్షిగా మీరు చెప్పింది కరెక్టేనా? ఇదే మీ కన్న బిడ్డని ఎవరైనా ఇలాగే చేస్తే ఏ కోర్టుకి వెళ్లకుండా ఇదే శుద్ధులు మీరు చెప్పగలరా సార్? మగాడు అనేటటువంటి ఒక అహంభావాన్ని పెంచి పోషిస్తూ మీరు ఈ సమాజంలో ఆడపిల్లల్ని బతకనివ్వరా? బతకనివ్వరా అండి? నువ్వు, నీకు బుద్ధి లేదా? ఆయన ఆయన ఆయనని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆయన ఎందుకు కేసులో రప్పిస్తున్నావు? నీకేం కావాలి? 2 లక్షలు తీసుకొని ఎక్కడైనా దూరంగా పారిపోవచ్చు కదా అనేసి సర్పంచ్ వాళ్ళ నాన్న, సర్పంచ్ వాళ్ళ భార్య, పిల్లలు లేరా అమ్మా? ఒక పాప. వాళ్ళు ఎందుకు లేరు మేడం? వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఆయనకే సపోర్టు. చెప్పమ్మా, తర్వాత ఏం జరిగింది? నువ్వు అంటే నేను నాకు ఇష్టం, నువ్వు నాతో ఉండు, నేను మంచి చూసుకుంటా, లేదంటే ఫోటోలు నేను ఏ పంపాలో ఆడికి పంపించేస్తా, నువ్వు ఎట్లా బతుకుతావో, వేరే ఆయనతో ఎట్లా ఉంటావో నేను చూస్తా, లేదంటే నేను చంపేస్తాను అనేసి సీసలు, బీర్ల సీసలు ఉంటాయి కదా మేడం, అవి పలగొట్టి నోట్లో వేసుకుండు. మింగాడా? వేసుకుండు, మింగలే మేడం. నాతో నువ్వు నాతో ఉండకపోతే నేను ఇట్లా చచ్చిపోతా. అమ్మా, ఎవరికైనా ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు, పులి నోట్లోకి వెళ్ళావు. పులి ఏంటమ్మా? గాడిది వాడు, గాడిది పులి ఎక్కడ? ఆ తర్వాత మందు ఉంటుంది మేడం, ఆ మందు మింగేస్తే అది సర్పు సబ్బు నీళ్ళతోటి కక్కిచ్చిండ్రు. మందు కూడా తాగేసాడా? మందు తాగేసిండ్రు. తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పకుండా 10 నిమిషాలు సైలెంట్? వాళ్ళ ఇంట్లోనే మేడం అది మందు తాగేసింది. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఉందా? వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. మరి వాళ్ళు ఏమి అమ్మా వారించలేదు అతన్ని? ఇదేం పోయే కాలం నీకని చెప్పి
వాళ్ళు ఏం ఆయనకి సపోర్ట్ మేడం అంతా, ఆయన ఏ తప్పు చేసినా సపోర్టు. ఇప్పుడు సరే ఆయన నిన్ను అడిగిండు ఆయనతో ఉండమని, నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా? ఆయన ఒప్పుకున్నాను, నాకు ఫోన్ మాట్లాడింది, ఇంట్లోకి వచ్చేసాయి లేదంటే బయట ఉంటే బయట ఉండు, నీ వల్ల మాకు టార్చర్ పెడుతుండు, నువ్వు నేను ఇద్దరం కలిసి ఉందామని చెప్పింది మేడం. ఆ రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఈ ఆడ స్త్రీ జాతికి నమో నమః. నిజం చెప్తున్నా, అందుకంటే అంత పర్వర్టెడ్ నేచర్ని తట్టుకున్న నువ్వు ఇంకెంత ఇది ఉన్నావో, అలాగే మీ ఇద్దరిని కలిసి భరించడానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వాడికి వాడు పెట్టే టార్చర్ భరించలేక ఒక పులికి ఒక ఆహారం కింద ఒక జింకపిల్లని వేసేసినట్టు, అమ్మ నువ్వు రామ్మ నువ్వు కాపురం చేయి, వాడు నిన్ను కొడతాడు నిన్ను తిడతాడు, మమ్మల్ని మాత్రం రక్షించు అని చెప్పేసి నిన్ను తీసుకొని దాంట్లో పెట్టేసుకున్నా. కాలు కూడా పట్టుకుంది అమ్మ వాళ్ళ అమ్మ వచ్చిన. మహిళా మనులు, నమస్కారం తల్లి. ఇండానికి చాలా రోత ఉంది నాకైతే. ఒక నిమిషం ఆగమ్మా, ఆయన భాస్కర్ అనే టైంకి ఫోన్ చేద్దాం మేడం. ఇంత విచిత్రాది విచిత్రమైన క్యారెక్టర్ని నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు వినలేదు. బిజీ బిజీ అని వస్తుంది, చేద్దాము. నీకు కొడుకు ఉన్నట్టున్నాడు కదా, మరి ఆయన ఆయన ఎవరు కుట్టిండు ఆ కొడుకు? భాస్కర్. మీరు మీరు ఈ మాత్రం దానికే అంత ఆశ్చర్యపోతున్నారు, ఆవిడ చెప్పనివ్వండి. అట్లా ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు, నేను పెళ్లి చేసుకుంటా నాతో ఉండు, నేను ఇల్లు కట్టిస్తా, నేను నిన్ను చూసుకుంటా ఆమెను చూసుకుంటా, వేరే ఆయన చేసుకుంటే మాత్రం నువ్వు సేవమే సునీత, నువ్వు నాతో ఉంటే మంచిగా ఉంటుంది, వేరే ఆయన ఎవరితో ఉన్నా నిన్ను చంపేస్తా లేదంటే ఏం చేయాలో అది నాకు తెలుసు, అది చేసేస్తా అని చెప్పిండు. తాళి కట్టాడా? కట్టిండు మేడం. కట్టాడా? కట్టాడు మేడం. ఎవరి సమక్షంలో? ఒకరే, ఎవరికి చెప్పకుండా బలవంతంగా కట్టిండు. అంటే నువ్వు నాతో ఉండాలి కంపల్సరీ, నేను కట్టేస్తా అని చెప్పి కట్టేసిండు మేడం. నీకు తాళి కట్టినప్పుడు ఏమైనా ఫోటోలు కానీ మనం ఉన్నాయి? ఫోటోలు ఉన్నాయి మేడం, ఫోటోలు రికార్డింగ్లు ఆల్మోస్ట్ మొత్తం ప్రూఫ్ ఉండే, బట్ ఆయన నన్ను కొట్టి తీసుకెళ్ళిపోయిండు, దారుణంగా కొట్టిండు మేడం. ఇప్పుడిప్పుడే గాయాలు మాయమైనాయి, కడుపులో గుద్దిండు, కుట్లం మీద గుడ్డిండు, ఇట్లా ఇక్కడ హార్ట్ పేషెంట్ అమ్మ నువ్వు. అవును మేడం, స్పాట్గా డెడ్ అయిపోవాలి. నువ్వు చచ్చిపోతే నేను 3 నెలలు జైలుకి పోయి వస్తా, నేను బతకనియను, నువ్వు నన్ను ఏడ పెడితే ఆడ పెడుతున్నావు, నువ్వు చంపేస్తా. నాకు నచ్చినట్టు నేను చేసినా, నేను నచ్చినట్టు నా టైప్లో నేను అన్నీ యూజ్ చేసుకున్నా, ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, అప్పుడు బాగుండేదానివి, ఇప్పుడు నువ్వు బాగలేవు అట్లా అంటాను. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టాడు కదమ్మా? పుట్టిండు మేడం. ఈ బిడ్డ పుట్టక ముందు అతనితో నువ్వు ఎన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఈ బిడ్డ పుట్టాడు? సంవత్సరం తర్వాత మేడం. సంవత్సరం తర్వాత. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? ఇదే కొట్టడం తిట్టడం తిట్టడం జరిగింది. 4 ప్రెగ్నెన్సీలు తీసిండు మేడం. 4 ప్రెగ్నెన్సీలు తీసేశారు. ఏంటమ్మా ఇవన్నీ చెట్టు మీద కాయలా తుంచడానికి? అబార్షన్స్ తట్టుకున్నావా నువ్వు? అసలు ఈమె మనిషేనా? 1 ఇయర్లో 4 అబార్షన్స్ అయి మళ్ళీ ఒక బిడ్డను కన్నింది అమ్మాయి మోసి. ఏంటి తల్లి, నేను భగవంతుడిది ఎందుకు పుట్టించాడు? అదే అర్థం కాదు. దరిద్రుడు ఎవరైతే ఉన్నారో, ఆ మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో వాడిని ప్రపంచానికి చూపించాలి. ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని కాటేశాడో కాటేయ్యను. 99 దాన్నంట మేడం. శిశుపాలుడి లెక్క సరిపోయిందమ్మా. 100 99 దానివి. నేను పడుకుంటాను, నేను ఇట్లే దండగాలు కట్టుకుంటూ ఉంటాను, ఎవడేం పీక్కుంటాడో పీక్కు అని జిప్పు తీసి మరీ చూపిస్తున్నాను. నా ఒక్కదానికి కాదు, పోలీస్ స్టేషన్లోనే చూపిస్తుండు. అసలు ఆ పోలీసులే కాదు మేడం, వాళ్ళని జాబ్ ఇచ్చింది ఎవరు కూడా అర్థమవుతలేదు నాకే కాదు. అక్కడ వెళ్ళిన ఏ కేసు వెళ్ళినా అసలు ఏం లేదు. ఏ పోలీస్ స్టేషన్ అది? మరిపడ పోలీస్ స్టేషన్. ఒక
ఒక ఆడపిల్ల వెళ్ళి నేను ఇట్లా మోసపోయాను అని అంటే ఇది మరి మా దౌర్భాగ్యమో, మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమో, లేకపోతే పోలీసు వారికి ఆడపిల్లల పట్ల ఉన్న కోపమో తెలియడం లేదు. ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అవ్వడం లేదు. ఒక్క ఆడదాన్ని ఆదుకోండి సార్, ఇలాంటి ఆడవాళ్ళని మీరు ఆదుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆడపిల్లలకి నేను ఈ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, సుమన్ టీవీ సాక్షిగా చెప్తున్నాను, చిన్న పిల్లలు మీరు ఎవరు ఏది చెబితే ఆకర్షణలకి లోను కాకండి. ఇలాంటి జీవితాలు కొన్ని వందల వేలు చూశానమ్మా నేను. చాలామంది మాట్లాడుతున్నారు కెమెరా ముందు ఎందుకు అరుస్తారు ప్రియా చౌదరి గారు అని. అరుపులు కాదయ్యా, ఇలాంటివి ఎన్ని వేలు విన్నానో, ఆ ఆవేదన కడుపులో ఎంత సుళ్ళు తిరుగుతుందో మీకేం తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకు మించినటువంటి సపోర్ట్ ఈ ప్రపంచంలో ఇస్తే భర్త ఇస్తాడు మంచివాడైతే, లేదా ఎవ్వరూ ఇవ్వరు. తల్లిదండ్రుల్ని కాదని చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ రోడ్డు మీద అడుక్కుని బిడ్డని పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఆడపిల్లలకు వస్తున్నాయి. ఎంతమంది ఉన్నారు వ్యభిచారం చేసుకుని బ్రతుకుతున్నారు గతి లేక. ఇలాంటి స్థితి జోలికి పోకండమ్మా. అలాగే మిస్టర్ భాస్కర్, నీ యొక్క దాష్టీకము, నువ్వు లంచాలు ఎన్నాళ్ళని ఇస్తావో ఇవ్వు పోలీసులకి, కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. అలాగే నీకు ఏదో ఒక రోజున నువ్వు కనీసం అరిస్తే నోట్లో నీళ్లు పోసేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి స్థితిని ఒక ఆడదాని ఉసురుని ఎదుర్కొంటావు అనేది మాత్రం నేను ఈ కెమెరా సాక్షిగా మాత్రం చెప్తున్నాను. దయచేసి నీ బిడ్డని, నీ భార్య, ఆమె కూడా తాళి కట్టావు, నీ భార్య ఏలుకోకపోయినా సరే హింసించటం మానే. ఆమెకి రావాల్సింది కనీసం ఒక షెల్టర్ ఏర్పాటు చేయి. నువ్వు అన్నావు చూసావా, 100,000 రూపాయలకి వడ్డీ ఇది అని. ప్రకృతి కూడా నువ్వు చేసిన 125,000 తప్పులకి వడ్డీతో సహా తిరిగి నీకు ఇస్తుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.